గైస్ వెల్కమ్ టు స్నామిని. అండ్ ఎస్, మీరు దీన్ని చూసి ఇది ఏంటి, ఏం ప్రోడక్ట్ పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది ఎన్వైబే కాంపాక్ట్ ఎస్ విత్ SPF 40. లైక్ నేను ఇది చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ఐ గాట్ టోటలీ పాజిటివ్ రిజల్ట్ బై యూజింగ్ దిస్. అండ్ ఇది ఎప్పుడు నా కాలేజ్ బ్యాగ్లో ఉంటుంది అన్నమాట, సో అందుకని ఏమంటారు ఆ పెన్ జిప్లో వేసేసాను నేను దీన్ని. నాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు పెట్టుకుంటాను నేను దీన్ని. అండ్ అలా యూజ్ చేయడం వల్ల నేను దీన్ని చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను. దీని డ్రెస్ మొత్తం ఊడిపోయింది, ఇది సేమ్ పప్పీ సేమ్ అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ ఇలానే ఉంచుకాను అనుకోండి, మొత్తం పప్పీ సేమ్ అయిపోతుంది. అందుకే రివ్యూ చేస్తున్నాను. సో కమింగ్ బ్యాక్ టు దిస్ రివ్యూ, నేను 2 మంత్స్, లిటరలీ 2 మంత్స్ నుంచి నేను ఈ బాక్స్ని సేవ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ ద ఔటర్ ప్యాకేజింగ్ లుక్స్ లైక్. ఔటర్ ప్యాకేజింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ ఐ నీడ్ టు షో దిస్ బికాస్ ఇట్ ఈస్ అ ఫుల్ ఫ్లెజ్డ్ రివ్యూ కదా. సో ఇది ఔటర్ ప్యాకేజింగ్. అండ్ ఇక్కడ మనకి మన షేడ్, లైక్ నా షేడ్ లిలీస్ వామ్ బీచ్ లుక్ 1. సో మన షేడ్ నేమ్ ఉంటుంది అండ్ సమ్ బార్ కోడ్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి మనకి మార్కెటెడ్ బై, మ్యానుఫ్యాక్చర్డ్ బై, అవన్నీ డీటెయిల్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్స్పైరీ డేట్, ప్రైస్, అవన్నీ ఉంటుంది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఇట్ సైడ్ ఇంగ్రీడియంట్స్ అనేది మనకి మెన్షన్ చేశారు. నేను ఇంగ్రీడియంట్స్ అది పిక్ వేస్తాను బికాజ్ అదంతా చదివితే మనకి వీడియో లాంగ్ అయిపోతుంది, ఇంగ్రీడియంట్స్తో మనకి ఇప్పుడు పని లేదు. అండ్ ఈ కాంపాక్ ఇన్నర్ ప్యాకేజింగ్ వస్తే దిస్ ఇస్ హౌ ద బాక్స్ లుక్స్ లైక్. అండ్ మిర్రర్, కమింగ్ టు మిర్రర్, చాలా మంచి మిర్రర్, చాలా బాగుంది. అండ్ కొన్ని మిర్రర్స్ ఎలా అంటే మనకి ఏమంటారు మన ఫేస్ థిన్గా కనిపించడం లేదా లావుగా కనిపించడం ఉంటుంది కదా, ఇది అలాంటి మిర్రర్ కాదు, చాలా మంచి మిర్రర్. చూసారా ఇక్కడ మిర్రర్? ఓకే, నేను ఆడుకోవడం ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇది పఫ్. ఈ పఫ్ వచ్చేసి నాకు అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఇది ప్రూఫ్ అని నేను ఇన్ని డేస్ యూజ్ చేశానని ఇలా అయిపోయింది, ఇది ఊడిపోయింది. అండ్ ఇది ఇట్ సైడ్ అస్సలు నాకు నచ్చలేదు, ఎందుకంటే మనం అప్లై చేస్తా కదా నేను పౌడర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పఫ్ పార్టికల్స్, లైక్ ఫైన్ దిస్ క్లాత్ పార్టికల్స్ ఉంటాయి కదా పఫ్ది, అదంతా ఫేస్కి స్టిక్ అవుతుంది అప్పుడప్పుడు. సో ఈ పఫ్ నాకు అస్సలు నచ్చలేదు, యాక్ పఫ్. అండ్ ఇట్లా ఒక ప్లాస్టిక్ ర్యాప్ వస్తుంది, ఇది పెట్టుకుంటే మంచిది, అందుకని నేను ఎప్పుడు ఇది పెడుతూ ఉంటాను. అండ్ కమింగ్ టు పౌడర్, పౌడర్ వచ్చేసి ఇది చాలా మంచి పౌడర్, అందుకని నేను రివ్యూ చేస్తున్నాను. అండ్ లైక్ జస్ట్ లైట్ టచ్ అప్పిస్తే మనకి ఇలా రాదు, మంచిగా రగడిన పెడతాయి ఇసుకు, చాలా రుద్దితే కానీ పౌడర్ మనకి రాదు. చూసారు నేను ఎంత రుద్దాను అండ్ ఇంత పౌడర్ వచ్చింది. అండ్ కమింగ్ టు ఇట్స్ షేడ్ రేంజ్, చాలా షేడ్ రేంజ్ ఉంది, లైక్ 6 షేడ్స్ అనుకుంటా. యా, 6 షేడ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఏ షేడ్ కావాలంటే మీ స్కిన్కి, లైక్ మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు. అండ్ షార్ట్గా నేను మీకు ఒక టిప్ చెప్తాను, ఏంటి అంటే మీరు ఆ షేడ్ ఒక పిక్ పక్కన పెట్టుకోండి అండ్ మీ పిక్ పక్కన పెట్టుకోండి, పెట్టుకొని ఆ షేడ్ రేంజ్ ఇంకా మీ పిక్తో కంపేర్ చేసుకోండి. మీ స్కిన్కి ఏ షేడ్ అయితే స్లైట్గా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది అది మీరు మీ షేడ్ లాగా పిక్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ మై స్మాల్ టిప్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు SPF, ఇందులో లైక్ ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో వీ నీడ్ టు యూస్ SPF ప్రోడక్ట్స్. SPF ఇస్ నథింగ్ బట్ సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్, అది ఉంటే మనకి సన్ నుంచి ఇంకా UVB, UVA అలాంటి రేస్ నుంచి మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ హ్యాస్ SPF 40. సో యా, డైలీ యూస్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ఇట్స్ బ్లెండబిలిటీ, బ్లెండింగ్ ప్రాపర్టీ, నేను మీకు ముందే చూపించాను కదా, ఇక్కడ పెట్టాను, చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఈ షేడ్ వచ్చేసి నా స్కిన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ చాలా మంచి కూడా బ్లెండ్ అవుతుంది. అండ్ స్టేయింగ్ పవర్ ఏంటి అంటే నేను మార్నింగ్ 8 o'clock, 9 o'clock అప్లై చేశాను అనుకోండి, మనకి మంచిగా మధ్యాహ్నం 12 వరకు స్టే చేస్తుంది, దట్ ఈస్ అ స్టేయింగ్ పవర్. అండ్ కమింగ్ టు ఇట్స్ మ్యాట్, లైక్ ఇప్పుడు మ్యాట్ అనేది చాలా ఫ్యాషన్, చాలా ట్రెండ్లో ఉంది కదా, సో ఇది మనకి స్లైట్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, టోటల్ మ్యాట్ కాదు బట్ స్లైట్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్పైరీ వచ్చేసి ఇట్ హ్యాస్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పైరీ. అండ్ ప్రైస్ లైక్ మనకి ఇక్కడ ఈ బాక్స్ పైన 150 ప్రైస్ ఉంటుంది, బట్ purple.com లో మనకి
ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. అండ్ ఇన్ దాట్ వే ఐ గాట్ ఇట్ ఇన్ బిట్వీన్ సమ్ 100 to 120, బికాస్ చాలా డేస్ అయింది కదా నాకు ప్రైస్ గుర్తులేదు, బట్ ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ 100 to 120. అండ్ ఎస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ అండ్ వై బే కంపేర్. మై పర్సనల్ రివ్యూ, లైక్ మై పర్సనల్ వ్యూ ఏంటి అంటే, లైక్ హై ఎండ్ ప్రోడక్ట్స్ లైక్ మీరు ఎంత పెడుతున్నారు దీనికి, జస్ట్ 100, లైక్ ఇన్ బిట్వీన్ 100 to 150 కదా. సో ఇంతకన్నా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. ది పాఫ్, ఈ ప్యాకేజింగ్ మనకు అంత అవసరం లేదు, మనకి ప్రోడక్ట్ కావాలి. యా, ఎస్ ఆర్ నో? సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఇది బాగాలేదనుకోని నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను, ఇది బాగాలేదు, యూజ్ చేయొద్దు అని. బట్ ఇది చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో లెట్ మీ నో యువర్ రివ్యూస్ ఇన్ ది కమెంట్ సెక్షన్ బిలో. అండ్ దిస్ ఇస్ స్నేహ సైనింగ్ ఆఫ్. బిఫోర్ సైనింగ్ ఆఫ్, ఎస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు స్నేహమణి, బికాస్ సూన్ వీ నీడ్ టు రీచ్ దాట్ 1000 సబ్స్క్రైబర్స్ మార్క్.